శ్రీ గురువే నమః. మేకప్ ఎల్ల తంజేడు పూలు శ్రీరామకృష్ణ గోదామృతంలోని కథ. వైశాఖ మాసంలో ఒక చిన్న మేకపిల్ల తన తల్లి వద్ద ఆడుకుంటుంది. ఉల్లాసంగా అది ఒక కుప్పిగంతు వేసి తల్లితో ఇలా అంది, అమ్మ అమ్మ అవిగో తంగేడు చెట్లు నాటి వాటి పువ్వులను నేను గడుపారం వేస్తాను. అందుకు తల్లి మేక ఎలా అంది, బిడ్డ ఆ పువ్వులను వేయటం నీకు అంత సులభం కాదు. తంగేడు పువ్వులని చేజిక్కటానికి ముందు అనేక గండాలు గడవలసి ఉన్నాయి. రాబోయే భాద్రపద ఆశ్వయుజ మాసాలు నీకు అంతగా శుభదినాలు కావు. ఎవరైనా నిన్ను ఎత్తుకొని పోయి దుర్గాదేవికి బలి ఇవ్వచ్చు. అది తప్పితే భయానకమైన కాళీ పూజ వస్తుంది. అదృష్టవశాత్తు ఆ గండం కూడా తప్పితే ఇంకా జగద్ధాత్రి పూజ ఉంది. ఆ సమయంలో మన జాతిలో మిగిలి ఉన్న మగ సంతతిని అంతా దాదాపు జాతరలో కడతీరుస్తారు. మహా అదృష్టవశాన నువ్వు ఈ గండాలన్నింటినీ గడిచి బతికి పెద్దవాడు అయితే దీపావళి నాటికి తంగేడు పువ్వుల విందును ఆరగిద్దువు గనలే, అప్పుడు మంచి తంగేడు పువ్వులు దొరుకుతాయి కూడా అని చెప్పింది. ఈ కథలోని మేకపిల్ల మాదిరి మన నవ యవనోత్సాహం కల్పించే మనోరథాలన్నిటికీ తలలోపకూడదు. వాటిని తీర్చుకుందామనే అత్యుత్సాహం కూడదు. మరేమంటే జీవనయాత్రలో సంభవించే గండాలు అనేకాలని మనసులో జ్ఞప్తి ఉంచుకొని గొంతిమ కోరికలను సాధ్యమైనంత వరకు చంపుకోవటమే ఉత్తమం. ఓం శ్రీ గురువే.